ఓకే సుధాకర్ గారు, మీ కుమారులు అలాంటి మీ పనిలో ఏది కూడా ఇన్వాల్వ్ కానని చెప్తున్నారు, సరే చూద్దాం భవిష్యత్తులో ఇన్వాల్వ్ అవుతారా లేదా అనేది కూడా. అంటే ఒక్కసారి సుధాకర్ యాదవ్ గారి గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఒక చాలా చిన్న స్థాయి నుంచి వచ్చారు. ఈరోజు ఏమైందంటే ఏ ఎవరిని పలకరించినా కూడా మా తల్లిదండ్రులు మాకేం చేయలేదు, మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించలేదు, మాకేం ఆస్తులు పెట్టలేదు, ఆస్తులు కూడా పెట్టితే మేము కూడా బాగుండాలని, వాళ్ళు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఏదో మేము అట్ట కూలీనాలు చేసుకుని బతుకుతున్నామని ఎవరు చాలామంది ఉన్నారనమాట. అంటే తల్లిదండ్రులు మనకు జన్మనివ్వడమే ఒక ఆనందకరమైన విషయం అనమాట, మాకు మనకు ఈ మానవ జన్మ ఇవ్వడమే తల్లిదండ్రులు అనేది ఎవరైనా కూడా. అంటే అలాంటి గొప్ప జన్మనిచ్చిన తర్వాత మన జీవితాన్ని ఎంచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఆ సందర్భంలో మీరు ఒక చిన్న స్థాయి ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మీరు ఎలా ఎదిగారు, అసలు మీ స్వగ్రామం ఏది, మీ తల్లిదండ్రులు వాళ్ళ పేరేంటి, మీరు ఎన్నో వారు అసలుకి, మీ ఉన్నతికి కారణం ఏంటి చెప్పండి. మాది చిన్న పల్లె, కొత్త పల్లె అని బ్రహ్మంగారి మఠం మండలము, సిద్ధయ్యగారి మఠం పక్కదో ఉంది, అంటే ఒకటిన్నర కిలోమీటర్ సిద్ధయ్యగారి మఠానికి, చిన్న పల్లె అది. మేము ఇంటర్మీడియట్ అయినప్పుడే చాలా భేద కుటుంబం అనేది సత్యం అది. ఆ టైంలో మేము మా పెదనాయనని వెంకట్రామయ్య అని అతను కంటాక్ట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు మేము అందరము 1978 అప్పుడు చదువు అయిపోయిన తక్షణమే ఇంకా మేము కర్ణాటక పోవడం జరిగింది. అక్కడ డే బై డే కష్టపడుతూ కష్టాన్ని నమ్ముకొని కష్టమే ఇంపార్టెంటు అనే ఉద్దేశంతోనే మేము ఆ రోజు నుంచి కష్టపడుతూ వచ్చినాము. మేము ఊరి నుంచి పోయేటప్పుడు ఓన్లీ 100 రూపాయలు, ఇంతకుముందు కూడా ఒక ఆర్టికల్లో రాశారు 100 రూపాయలతో పోయినారని చెప్పి. మేము ఆ రోజు నిజం 100 రూపాయలు తీసుకుపోయిందంతే. అప్పటి నుంచి డే బై డే కష్టపడుతూ కష్టాన్ని నమ్ముకుంటూ కొంచెం పైకి వచ్చినాం అంతే. ఇంకా అప్పటి నుంచి నాకు తోడుగా మా తమ్ముళ్ళు మేమందరము కష్టపడుతూ మా పెదనాయన వెంకట్రామయ్య ఉన్నాడు, ఆయన దగ్గర పోయినాం, అందరం ఒక కమ్యూనిటీ ఒక యూనిట్గా పనిచేసుకుంటూ యాక్చువల్ సక్సెస్ కావాలంటే కారణం ఏంటంటే పని చేసే వ్యక్తి ఆనెస్ట్గా ఉండాలా, పని సంపాదించుకొచ్చే వ్యక్తి ఆనెస్ట్గా ఉండాలా, అప్పుడే మనం ఎదుగుతాం. ఆ రకంగా మా పెదనాయన పనులు అప్పుడు ఆ టైంలో తీసుకొచ్చేవాడు, మేము పనులు కావండి కష్టపడుతూ ఎదుగుతూ వచ్చాము. 85లో మాకు మ్యారేజ్ అయింది, అంతవరకు మేము అందరం కంబైన్ చేసాము. 85 నుంచి అప్పటి నుంచి ఇంకా నేను అప్పుడు అనుకున్నా మేము సపరేట్గా చేసుకుని పోతే మనం అభివృద్ధి అవుతాం అనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి సపరేట్ రావడము. అప్పటి నుంచి మేము సొంతంగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ వెళ్తూ 85 నుంచి 86 87 సంవత్సరం కష్టాలతోనే ముందుకు వస్తూ వచ్చాం. ప్రతి సంవత్సరము స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చిన తరంలో ఇప్పుడు 87 88లో ఒక రేంజ్కి వచ్చినాం. అప్పుడు అంటే ఫస్ట్ అప్పుడు 50 లక్షలు పనిచేసేవాళ్ళము, మళ్ళీ 5 లక్షలు 10 లక్షలు 50 లక్షలు కోటి అట్లా డెవలప్ చేసుకుంటూ కాంట్రాక్ట్ బిజినెస్ ముందుకు వస్తూ వచ్చినాం. మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటండి? మా నాయన పేరు పుట్ట పెద్ద సుబ్బయ్య, మా అమ్మ పేరు పోలమ్మ. 100 రూపాయలు ఎందుకు తీసుకెళ్లారు మీరు, ఎందుకు ఎక్కడికి వెళ్ళారు 100 రూపాయలు తీసుకుని? అంటే అప్పుడు మాకు లేదు అసలు, అంటే ఛార్జీకి 100 రూపాయలు అంటే మా అమ్మ ఇచ్చింది ఇంటికి 100 రూపాయలు, అది ఛార్జ్ పెట్టుకుని మా పెదనాయన కర్ణాటకలో ఉన్నాడు, పోయేదానికి పోయిన వాడికి, అక్కడ పోయినాక ఇంకా కంబైన్డ్గా పని చేసుకుంటూ పోయినాం. వాళ్ళ అమ్మగారు 100 రూపాయలు ఇచ్చారండి బెంగళూరు వెళ్ళడానికి, అప్పుడు మీరు వెళ్ళడానికి మీ నాన్నగారు ఎంత ఇచ్చారు? మా ఎప్పుడు కూడా లెక్కలు ఎప్పుడు అడగారండి, ఎప్పుడన్నా కావాలంటే తీసుకో అంతే అంటారు, కానీ ఎప్పుడు కూడా కష్టం లేకుండా పెంచారు మమ్మల్ని, కష్టం అనేది తెలియకుండా పెంచారు. ఇంకా ఎప్పుడు అడగాల్సిన అవసరం రాలేదు అది. వాళ్ళంటే కష్టం నుంచి వచ్చారు కాబట్టి ఆ 100 రూపాయలు కూడా ఆ రోజు వాళ్ళ అమ్మ ఇవ్వడం కూడా గొప్పనే. ఆ రోజు 100 రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఉండాలి కదండి. ఆ రోజు ఇలాంటివన్నీ తెలిసినట్టు మీకు ఎలా అనిపిస్తుందండి, మా నాన్నగారు 100 రూపాయలతో రోజు ఉన్నారు? ఆ భయం అయితే కంపల్సరీ ఉందండి, భయం లేకపోతే మాకు కష్టపడాలని కూడా అనిపించదు. ఆ భయం ఉంది కాబట్టే వీళ్ళు ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చారు కాబట్టి ఆ భయం ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి అందరిని చూస్తూ పెరిగిన వాళ్ళం కదా, అందుకని ఆ భయం ఉంటుంది. ఆ భయం ఉంటేనే మనం ఎప్పుడు కూడా పైకి వస్తాం, భయం లేకపోతే పైకి అనేది ఇంపాసిబుల్ అండి.